శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ బృహస్పతి మారడం అనేది మకర రాశిలో ప్రవేశించడం అనేది మనకు తులారాశి వారికి ఏ విధమైన పరిణామాలు చూపిస్తుంది అనే విషయాన్ని విశేషం తెలుసుకోవడం ప్రయత్నించాం. మొట్టమొదటి భాగంగా ఈ బృహస్పతి మకరంలో ప్రవేశించడం అంటే ఆల్రెడీ ఇక్కడ మకరంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి తులారాశి వారికి శని ప్రభావం ఉన్న అర్ధాశం శని అనేది ఒక ఆడలి ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుందన్నమాట. ఇటువంటిప్పుడు గురుడు కూడా అక్కడ ప్రవేశించి ఉన్నాడు. గురుడు కూడా అక్కడ ఏమైపోయాడంటే ప్రవేశించడం అంటే నీచభంగం అయి రాజ్యయోగం ఇచ్చే రకంగా వాడు ఉన్నాడు అక్కడ. అయితే ఏంటంటే బృహస్పతి ఇక్కడ అర్ధాష్టమి గురువు కూడా ఒక రకంగా తులారాశి వారికి కనిపిస్తుంది. కానీ ఇక్కడ వీడేం చేస్తున్నాడు, అర్ధాష్టమి గురువు కదా వాడు ఏమైనా ఇబ్బంది పెడతాడు కదా అని ఒక కోణంలో మనం ఆలోచిస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఆలోచించేది కూడా అలాగే ఉంటుంది. ఆహ్వాన అర్ధాష్టమి శని అర్ధాష్టమి గురుడు ఈ రెండు యొక్క ప్రభావం కనబడుతుందేమో మనం ఆలోచిస్తాం. కానీ గురువు యొక్క విశేషం దృష్టి సప్తమ భావం మీద అలాగే రాజ్యస్థానమే పడుతుంది తులారాశి వారికి. సప్తమం అంటే భార్యాభర్తల యొక్క అన్యోన్యత దగ్గర మనకు గురు దృష్టి పడుతుందన్నమాట. ఎప్పుడైతే సప్తమ భావంలో ఇది పడిందో ఫ్యామిలీ రిలేషన్ అనేది బాగా డెవలప్ అవుతుంది, మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం. అంటే ఇప్పటి వరకు ఏమైనా చిన్న చిరాకులు పరాకులు అలాంటివి ఏమైనా ఉన్నాయంటే అవన్నింటినీ కొంచెం ఆన్సరబుల్గా ఉంటే దాన్ని రెక్టిఫికేషన్ చేయడము, అది కొంచెం సక్సెస్ తీసుకురావడము, ఇవన్నీ కూడా జరగడానికి బాగా మంచి ఫలితం ఇవ్వడానికి అవకాశం అయితే మనకు కనిపిస్తుందన్నమాట. అలాగే రాజ్యస్థానం, రాజ్యం అంటే అంటే ఉద్యోగం చేసే ప్రదేశం అనుకోండి, వ్యాపారం చేసే ప్రదేశం అనుకోండి, లేకపోతే మనకు చేసే ట్రేడింగ్ అనుకోండి, లేకపోతే మనం ఏదైతే మైడియేషన్ చేసేస్తాం ఫ్రీలాన్స్గా చేసే వర్క్స్ అనుకోండి, ఏదైనప్పటికీ మనం ఒక ఆర్థికంగా బలం పొందడానికి ఆర్థికమైన ఫలితాలను రావడానికి మనం ఏ ప్రొఫెషన్ అయితే చేస్తామో ఆ ప్రొఫెషన్ ప్లేస్ మీద తులారాశి వారికి గురువు యొక్క దృష్టి పడుతుందన్నమాట. ఎప్పుడైతే గురు దృష్టి అక్కడ పడిందో శుభమైన దృష్టి, అందులో ఉన్న సమస్య అంటే మీ ప్రొఫెషనల్ ప్లేస్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి రెక్టిఫై అవుతూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, వ్యాపార ప్రదేశంలో కొన్ని సమస్యలు వచ్చి ఉన్నాయి, అతను ఎంతకీ సొల్యూషన్ రావట్లేదు, ఆన్సర్ రావట్లే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రియల్ ఎస్టేట్ అనుకోండి, మీరు చేసే వ్యాపారం ప్లేస్లో కొన్ని లీగల్ ఇష్యూస్ అని వచ్చాయి, సాల్వ్ అవ్వట్లేదు ఎందుకనుకోండి. అలాంటిది గురు దృష్టి పడడం అని ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ విడిపి సాల్వ్ అవుతామన్నమాట. అలాగే మీరు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇటువంటివన్నీ ఏమైనా చేస్తూ అందులో ముందుకు ఎలా ప్రయత్నం చేసిన దాంట్లో అన్సక్సెస్ఫుల్గా ఉన్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బ్యాంకింగ్ సెక్టర్లో మీరు ఉండి ఇలాంటి వాటిలో ఉండడం వల్ల మీకు జరగాల్సిన ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవేమి జరగట్లేదు, దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్నాం అనుకోండి. ఈ గురు దృష్టి పడడం వల్ల అలాంటివన్నీ రెక్టిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ లీగల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. లీగల్ అంటే మనం చేసినా చెప్పినా మనకు ఓ సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం కానీ లేకపోతే మనకు కొంతవరకు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమి చేశారనుకోండి, మనం చేసే పనిలో కొన్ని దోషాలు చూపించి మనం చేయకపోయినా కూడా మనం దోషాలు చూపించి అలాంటివన్నీ ఇచ్చే సంస్థలు ఒక్కొక్కసారి జరుగుతుంటాయి మిస్టేక్లు కూడా. అలాంటిది ఏమైనా ఉన్నా కూడా మనకేంటంటే వీటన్నింటి కూడా ఈ గురు దృష్టి పడుతుంది కాబట్టి అది కొంతవరకు రెక్టిఫై చేయడం ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్. అంటే దాని ప్రయత్నంగా మనం ఒక అడుగు ముందుకేసి మళ్ళీ ఆ ఫైల్స్ కానీ ఓపెన్ చేయగలిగితే అందులో మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ రకంగా గురు దృష్టి అనేది మన రాజ్యస్థానం మీద పడింది, అలాగే గురు దృష్టి అనేది మన సప్తమ భావం పడుతుంది తులారాశి వారికి. ఈ సప్తము రాజ్యము ఇవి రెండు ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. అందుచేత ఈ రెండింటిలోనే రెక్టిఫికేషన్ అవుతూ ఉంటే ఎప్పుడైతే ఇంట్లో గెలిస్తే ఇల్లాల ద్వారా ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుందో ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ ప్రశాంతతో రాజ్యంలో ఏం చేయాలనుకుంటే ఆ చేయాలనుకునే పనిలో సక్సెస్ఫుల్ ఉంటుంది. సో ఈ రకంగా మనకి రెండు పార్ట్స్లోనే మనకు సక్సెస్. అర్ధాష్టమి గురుడు అర్ధాష్టమి శని అనేది ఒక పార్ట్ వేసుకోండి, దానివల్ల జరిగే నష్టాలు కొన్ని చిన్నప్పుడు పరాకుంటాయి. చదువుకునే విద్యార్థులకైతే కొంతవరకు చిరాకు వేస్తుంది, అనుకున్న ఫీల్డ్లో అనుకున్న ప్లేస్కి వెళ్ళకుండా కొంచెం మిస్మేనేజ్మెంట్ అవ్వడం కానీ మిస్ఫైర్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అదంతా ఒక సెక్షన్. యోగం ప్రొఫెషన్ ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక యోగం అని చూపిస్తుంది. అలాగే మన 12th హౌస్ని కూడా వాడు చూస్తాడు తులారాశి వారికి. ఎప్పుడైతే తులారాశి చూసాడో అక్కడ కూడా మనకి ఏంటంటే అయ్యే ఖర్చులు ఏవి ఉంటే దాన్ని రెక్టిఫై చేయడం ప్రయత్నం చేస్తారన్నమాట. అంటే న్యాయబద్ధమైన ఖర్చులు చేయించడం ప్రయత్నం చేస్తారు. న్యాయబద్ధం అంటే ఒక చూడండి, ఒక వివాహం కోసం ఖర్చు పెట్టాం, లేకపోతే ఒక థీమ్ కోసం ఖర్చు పెట్టాం, ఒక పర్పస్ కోసం ఖర్చు పెట్టాం అనే జెన్యున్గా ఖర్చులు చూపిస్తారు తప్ప అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ అనేది చూపించండి. ఎక్స్పెండిచర్ అవుతుంది కానీ జెన్యున్గా జరుగుతుంది. సో ఈ రకంగా మనకి ఏంటంటే తులారాశి వారికి గురుడు మారడం అనేది ఓ రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ సైన్ అని చెప్తా. అంటే ఏ సెక్షన్ని వాడు రెక్టిఫై చేస్తున్నాడు, ఏ సెక్షన్ వాడు బలహీన చేస్తున్నాడు అన్న పాయింట్ మీదకి వచ్చినప్పుడు ఏంటంటే రాజ్యంని సప్తమ భావాన్ని బలోపేతం చేస్తాడు. అలాగే మనకి ఏంటంటే 4th హౌస్ అంటే మదర్స్ ప్లేస్ని వీక్ చేస్తారన్నమాట. మీ అమ్మగారు ఎవరన్నట్టు ఉంటా వాళ్ళకి అనారోగ్యం దగ్గర కొన్ని కొన్ని ఇష్యూస్లో క్లారిటీ ఇవ్వడము, కంపల్సరీ ఆపరేషన్ చేయాలంటే చేయించడము, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏమంటే ఇది ఇంతే ఈ హెల్త్ ఇష్యూని మార్చలేము, దానికి చేయవలసిన ఆపరేషన్ లేకపోతే మెడిసిన్ ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వడం, కొంత హెల్త్ ఇష్యూస్లో మదర్ యొక్క హెల్త్ ఇష్యూలో కొంత ఒక క్లారిటీ ఇచ్చేస్తారన్నమాట. ఇది ఇది ఇంతే. ఫర్ ఎగ్జాంపుల్ పలానా వాళ్ళకి వాళ్ళ మదర్కి ఒంట్లో బాగోలేదు,
సమ క్యాన్సర్ అనుకోండి, లేదా ఇంకేదైనా ఇష్యూ ఉందనుకోండి, అది క్లియర్గా చెప్పేస్తాడు. చెప్పేసి ఇది ఇదేమో, దీనికి ఇంత మందు వాడాలి, లేదా దీనికి ఆపరేషన్ చేయాలి, అది ఇంకా పెండింగ్లో పెట్టాడు ఇష్యూని. ఒంట్లో బాగాలేదని మొదలు కనదాన్ని ఇక్కడ పెండింగ్ పెట్టకుండా వాడు వస్తూనే క్లారిటీ ఇచ్చేస్తాడు. సో ఈ రకంగా ఏంటంటే, గురుడు చతుర్థంలోకి రావడం అంటే తులా మకరంలో రావడం అనేది తులారాశి వారికి ఒక 70% పాజిటివ్ ఉంటుంది, ఒక 30% నెగిటివ్ ఉంటుంది. సో నెగిటివ్ పార్ట్ కంటే పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్, మనకు ఇంతవరకు నెగిటివ్లో కూడా ఒక పాజిటివ్నెస్ వస్తుంది. అంటే ఇప్పుడు రెక్టిఫికేషన్ ఆఫ్ మదర్ అంటే మంచి చెడు చెప్పేయడం అనేది అది పాజిటివ్నెస్. ఇక్కడ మనం ఫలానా పని చేసుకోవడానికి క్లారిటీ ఇచ్చేస్తాడు పెండింగ్ పెట్టకుండా. ఇంకా మరి అంటే ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటాడు మదర్ విషయంలో కానీ, ఇల్లు విషయంలో కానీ, వాక్ విషయంలో కానీ, వీటన్నిటిలో అలాగే చదువు విషయంలో కూడా నీకు రాదురా అంటే ఇంకా రాదని క్లారిటీ ఇచ్చేస్తాడు. ఇంకా పెండింగ్ ఉంచాడనమాట, ఈ 10 సార్లు దానికోసం ప్రయత్నం చేయాలనే అవకాశం ఇవ్వడం మనం. అలానే పలానా ఇల్లు ఉంది, అది నీకు ఆస్తి వస్తుందా రాదా అంటే అది వస్తుందా రాదా అని క్లారిటీ ఇచ్చేస్తాడు. ఇంకా గురుడు అక్కడికి వెళ్ళడం వల్ల, చతుర్థ స్థానంలో వెళ్ళడం వల్ల, సో ఇవన్నీ వాడు క్లారిటీ ఇవ్వడం అనేది మనకు అడ్వాంటేజ్ అని చెప్పుకుంటాం అనమాట. అలాగే మనకు వచ్చినప్పుడు ఏంటంటే వృశ్చిక రాశిలోకి వస్తే, ఇలాగే మనం మాట్లాడుకున్న వృషిక రాశి వారికి 3rd హౌస్లోకి వచ్చినట్టుకుతాం. వృషికం ధనస్సు మకరం కాబట్టి 3rd హౌస్లోకి ఆల్రెడీ శని అక్కడ కూర్చున్నాడు, అక్కడతో గురుడు వచ్చాడు. గురుడికి అక్కడ రావడం వృషికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు అక్కడ 3rd హౌస్లో రావడం వల్ల. సో వాడు అక్కడ నుండి ఏం చేస్తున్నాడు, మనకు ఆల్మోస్ట్ వృషిక రాశి వారు తీసుకుంటే అక్కడ నుండి 5th హౌస్గా 7th ఆస్పెక్ట్స్ చూస్తున్నాడు వాడు. వృషిక రాశి వారు కూడా ఆల్మోస్ట్ 5th హౌస్ను వాడు చూడడం అంటే 7th ఆస్పెక్ట్స్ చూడడం ఇక్కడంతా. సో దీనివల్ల మనకి ఏంటవుతున్నాయంటే మంచి బెనిఫిట్స్ ఇస్తాడు మేడం, అద్భుతమైన బెనిఫిట్స్ ఇస్తాడు. రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా బాగుంటుంది. అలాగే అక్కడ వాడు ఏం చూస్తున్నాడు, భాగ్యస్థానం అంటే వృషికానికి లాభస్థానం చూస్తున్నాడు వాడు. వృషికానికి ఎప్పుడైతే లాభస్థానం చూస్తున్నాడో అది కూడా మనకి అడ్వాంటేజ్ కింద ఉందన్నమాట. అలాగే వృషికానికి ఎక్కడ చూస్తున్నాడు, లక్ ఇచ్చే ప్లేస్ చూస్తున్నాడు. అంటే ఒక అదృష్టాన్ని తెలియకుండా మనకు చేతికి అందించేటట్టు చేసేటట్టుగా కనబడుతున్నాడు. సో వృషికానికి ఒక మంచి ఫలితాన్ని ఇస్తాడు. 3rd హౌస్ ఉండడం ఒక అడ్వాంటేజ్, అలాగే శనితో కలిసి ఉండడం ఇంకో అడ్వాంటేజ్, నిజంగా రాజయోగం అవుతుంది. అలాగే వాడు చూసే దృష్టి ప్లేసెస్లో కూడాను దానివల్ల మనకు ఒక గుడ్ బెనిఫిట్ అనేది చూపిస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే వాడు లక్ అనే ప్లేస్లో చూస్తున్నాడో, 9th హౌస్ని చూస్తున్నాడో, వృషిక వాళ్ళకి 9th హౌస్ని చూస్తున్నాడు వాడు, ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఆ 9th హౌస్ అంటే వాడు వృషిక రాశిని 9th హౌస్ కర్కాటకాన్ని చూస్తాడు, అది వృషిక రాశిని 9th హౌస్ అవుతుంది. ఎప్పుడైతే అలా చూస్తాడు అంటే లక్ తెలియకుండా ఒక లక్ ఫేవరింగ్ అనేది జరుగుతుంది. తండ్రి ద్వారా అవసరం ఏమంటే రావడము, అలాగే వంశ పారపర్యంగా మనకు రావాల్సిన ఆస్తులు ఉంటే రావడము, అలాగే ఏంటంటే ఎడ్యుకేషన్, జ్ఞానం, మేధస్సు పెరగడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అవ్వడము, ఇవన్నీ కూడా 9th హౌస్ పడిపోయి గురుదృష్టిపడిందో ఇవన్నీ మనకు బాగా ఈ సంవత్సరం కనిపిస్తుందట. అది ఒక అడ్వాంటేజ్ అని చెప్తాం అన్నమాట. అలాగే 11th హౌస్లో కూడా వాడు దృష్టి పెట్టాడు. 11th హౌస్ అంటే ప్రాఫిటబుల్ ప్లేస్లో కూడా జెన్యున్ ప్రాఫిట్ మీరు చూడడం ప్రయత్నం చేస్తారు. సో ఇలాగా వృషిక రాశి వారు కూడా ఏం చేస్తున్నాడంటే ఇక్కడ రావడం వల్ల నూటికి 90% బెనిఫిషియల్గానే కనిపిస్తారు. బెనిఫిషియల్గా కనబడమే కాకుండా ద మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అన్నట్టుగా కొత్త వెంచర్స్, కొత్త ఆలోచనలు, కొత్త ఇంటిగ్రేటెడ్ థింకింగ్, కొత్త ఇంటెలిజెంట్గా ప్లానింగ్ చేయడము, ఇవన్నీ వృషిక రాశి చేసి ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్, అల్టిమేట్లీ ఇట్ కమ్స్ టు ప్రాఫిటబుల్ వే. అలాగా ఈ సర్కిల్ అంతటినీ వాడు చూసుకుంటాడు అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న 7 నెలలు ఒక 4 నెలలు ఉంటాడు, తర్వాత ముందుకి అతిచారం మీద వెళ్తాడు, మళ్ళీ రిటర్న్ అవుతాడు, ఇవన్నీ డిఫరెంట్ ఇష్యూ. బట్ బేసిక్గా అక్కడ వచ్చాడు కాబట్టి 1st 4 మంత్స్లో ఆ చేంజెస్ అనేది వృషిక రాశి వారికి 100% మనకు కనిపిస్తూ ఉంటాం. సో అది మళ్ళీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకుంటాం అన్నమాట. అలాగే ధనుర్రాశి వారు మనం తీసుకుంటే ఈ గురుడు యొక్క మారడం కుటుంబ స్థానంలోకి వెళ్తాడు. కుటుంబ స్థానానికి వెళ్ళి రాజ్యాన్ని చూస్తున్నాడు. ధనుర్రాశి వారికి గత 1.5 ఇయర్ నుండి శని ప్రభావం అనుకోండి, కేతు ప్రభావం అనుకోండి, ఆ రైజ్ షష్ఠగ్రహ కూటమి ప్రభావం అనుకోండి, లాస్ట్ నవంబర్ నుండి ఇలాగ 10 రకాల ప్రభావంతో ధనుర్రాశి వాళ్ళు మొత్తం మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా వాళ్ళు కృషించిపోయి ఉన్నారన్నమాట. అటువంటి వాళ్ళకి గురుడు జస్ట్ మన 23 సెప్టెంబర్ నుండి ఈ యొక్క 21వ తారీఖు వరకు ఒక్కడే అక్కడ ఉన్నాడు. నేను కూడా చాలాసార్లు చెప్పాను, కానీ ఇక్కడ ఏంటంటే జన్మ గురువు యొక్క దోషం కొంత ఉంటుంది, అది పక్కకు పెట్టేసాను. ఇప్పుడు కుటుంబ స్థానంలోకి వాడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యేసరికి ఏంటవుతుంది, ధనము, కుటుంబం, వాక్, విద్యాస్థానంలోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో శని అక్కడ కూర్చున్నాడు కాబట్టి వీళ్ళకి చాలా టైట్గా ఉంటాయి మేడం. ఆ ఉన్న టైట్నెన్స్ రిలాక్సేషన్ అని ఇస్తాడు, వెళ్తూనే కొంత రిలాక్సేషన్ అవుతుంది మేడం. అక్కడ గురుడు అని రావడం వల్ల కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే అక్కడ నుండి వాడు చూస్తే 5th హౌస్ అంటే ధనుర్రాశి నుండి మనం 6th హౌస్ అవుతున్నాడు, ఆరోగ్య స్థానం చూస్తున్నాడు. డెఫినెట్గా అదొక సక్సెస్ఫుల్గా మనకు హెల్త్ ఇష్యూస్ అని క్లియరెన్స్ అవ్వడానికి అవకాశం ధనుర్రాశిలో కనబడుతుంది. అక్కడ నుండి వాడు చూసేది ఎక్కడంటే మళ్ళను కర్కాటకాన్ని చూస్తున్నాడు. ఈ ధనుర్కి అష్టమ స్థానం, ఆయుష్ స్థానం చూస్తున్నాడు. ఆయు పట్టు మళ్ళీ అంటే ఈ వీడు ఏది అయిపోతుంటాడు అనుకుంటే మళ్ళీ రిసెక్ట్ అయ్యి మళ్ళీ సెంట్రల్ ఏమంటే హెల్త్ ఇష్యూ, తర్వాత ఆయుష్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికీ ముఖ్యంగా రాజ్యం, ఈ రాజ్యం మీద ఎప్పుడే దృష్టి పడిందో
గుడ్ డెవలప్మెంట్స్ ఇన్ ప్రొఫెషనల్ వైస్ ధనురాశి వాళ్ళకి. అంటే మనకు కొత్త ప్రయత్నాలు ఏమి చేస్తారు, సక్సెస్ఫుల్ అవడం, ఉద్యోగంలో మార్పులు రావడం, ప్రమోషన్స్ రావడం, వ్యాపారంలో రూపాయి పెడితే ఇంకో 2 రూపాయల అధిక లాభాలు జరగడము, ఇలా ఒకటేంటి ధనురాశి వారు రాజ్యం అంతా అద్భుతంగా మన బెనిఫిషియల్, ఇంతవరకు ఉన్న లాసెస్ అన్నీ రెక్టిఫై అవుతూ బెనిఫిషియల్గా ఉండడానికి అవకాశం అనమాట. అంటే ఈ రకం మనం చెప్పుకుంటూ వెళ్తే మన తులారాశి నుండి వృషికం ధనుసు మూడింటికి కూడాను మనకేంటంటే ధనురాశి వారు స్పెసిఫిక్గా రాజ్యాన్ని వాచ్ చేస్తున్నాడు, అలాగే స్పెసిఫిక్గా మనం చూసుకుంటే ఆరోగ్యాన్ని చూస్తున్నాడు, అలాగే మనం చూసుకుంటే మనకు ఆయుష్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఏదైనా కీలకమైన ఇష్యూస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తారు, అంటే బైపాస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఏం కాదు ఈ టైంలో చేసుకుంటే గురుబలం ఉంది కాబట్టి. సో ఆ గురుబలం ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ఇటువంటి చేసుకుంటే స్టంట్స్ వేయడం కానీ యాంజియోగ్రామ్ చేస్తుంటే కానీ మనకు డెఫినెట్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, లేదా బైపాస్కి వెళ్ళినా కూడా మనకి ఇబ్బంది ఉండదు. అలాంటి సమయం చెప్పచ్చు అండి, ఇది నేను ప్రాక్టికల్గా చెప్పిన విషయం మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా. సో అగైన్ యూ హ్యావ్ టు చెక్ విత్ యువర్ డాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. బట్ జనరల్గా ఏంటంటే ఒక రెక్టిఫికేషన్ చేయడము, తర్వాత సొల్యూషన్ అనేది దొరకడం, పాజిటివ్గా సొల్యూషన్ రావడం అని చూపిస్తారు. హెల్త్ వైజ్ పాజిటివ్ సొల్యూషన్ అనేది అక్కడ రావడం వల్ల ధనురాశి వారికి చూపిస్తారు అన్నమాట. సో ఈ రకం ఈ మూడు రాశుల వారికి చూపిస్తారు కాబట్టి గురువు రావడం అనేది ఒక పాజిటివ్ సెన్స్ అని చెప్తాము. తర్వాత ఈ మూడు రాశుల వారు అంటే తులారాశి వారు, వృషిక రాశి వారు, ధనురాశి వారు గురువు వల్ల 90% కాదు 80% పాజిటివే అవుతుంది తప్ప మారడం వల్ల నేను చూడాలి. మిగిలిన 20%ని మనం గుర్తొద్దలు పెట్టి చూడక్కలేదు. దానికి కావాల్సిన రెమెడీస్ మనం చేసుకుంటే, ఎందుకంటే అక్కడ వెళ్ళడం వల్ల ఇంతకుముందు లేని దోషాలు ఏమైనా ఉంటే వస్తున్నాయి అని అనిపిస్తే వాటి సంబంధించిన రెమెడీస్ చేసుకుని పోతుంటే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.